Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గోరంట్లతో అంత ఈజీ కాదు, వ్యవహారం ముదిరి పాకాన పడినట్లే. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. సొంత పార్టీపై గూడు కట్టుకున్న అంతులేని అసంతృప్తిని ఆయన ఒక్కొక్కటిగా బయటపెట్టడం చూస్తూ ఉంటే చంద్రబాబు స్వయంగా వచ్చి బతిమాలితే తప్ప పని జరిగేలా లేదు. మరి ఆ స్థాయిలో నిర్ణయం చంద్రబాబు తీసుకుంటారంటే అనుమానం అనే చెప్పాలి. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి లొంగితే పార్టీలో మరికొందరు సీనియర్లు జూనియర్లు కూడా బుచ్చయ్య ఫార్ములా అనుసరించే అవకాశాలు ఉండడంతో చంద్రబాబు వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈలోగా గతంలో తనకు జరిగిన చేదు అనుభవాలను గోరంట్ల బుచ్చయ్య చౌదరి లీక్ చేస్తుండడం అధినేతను కలవరపాటుకు గురిచేసేలాగా ఉంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ రాష్ట్ర నేత అనడంలో సందేహం లేదు. అందుకే ఆయనకు పార్టీ పరంగా ఉన్నత పదవులే దక్కినా ప్రయోజనం లేదన్న మాట వినిపిస్తోంది. పార్టీ మొత్తం చంద్రబాబు లోకేష్ ఛత్రం కిందనే నడుస్తూ ఉండడంతో పదవులు విజిటింగ్ కార్డుపై వేసుకునేందుకు తప్ప మరెందుకు పనికిరావు అంటున్నారు ఆ పార్టీ వారే. ఇదే కోవలో 1999 ఎన్నికల్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని వీడి చంద్రబాబు టీడీపీలోకి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వచ్చినప్పుడే ఆయన పరిధిని డిసైడ్ చేశారని తెలుస్తోంది. తన నియోజకవర్గానికి మించి మిగిలిన ప్రాంతాల్లో జోక్యం కుదరదని చంద్రబాబు ముందే గీత గీశారంటున్నారు. గోరంట్ల చంద్రబాబు షరతులకు అంగీకరించడంతోనే ఆయనకు 2004, 2009, 2014, 2019లలో టికెట్ దక్కిందన్నది ఆ పార్టీ వర్గాలు చెబుతున్న మాట. అయితే అంతర్గత ఒప్పందాన్ని ఉల్లంఘించి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గీత దాటడంతోనే సమస్య వచ్చిందన్నది ఆయన ప్రత్యర్థుల మాట. తనకు 1999 కానీ 2014 కానీ మంత్రి పదవులు దక్కకపోయినా అసంతృప్తిని పెదవి దాటనీయకుండా గోరంట్ల బుచ్చయ్య చౌదరి జాగ్రత్త వహించారు. అయితే 2014 బీజేపీతో పొత్తును గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా ప్రతిఘటించారు. దీనివల్ల భవిష్యత్తులో పార్టీ తుక్కైపోతుందని ముందే జోస్యం చెప్పేశారు. అయినా చంద్రబాబుకు గోరంట్ల వంటి వారి మాటలు చెవికెక్కలేదు. పైగా బుచ్చయ్య అలా అన్నందుకో ఎందుకో రాజమండ్రి అర్బన్ నుంచి రూరల్కు మార్చేశారు చంద్రబాబు. అయితే ఆ తర్వాత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పినట్లే బీజేపీ వ్యూహంలో చిక్కుకుపోయారు చంద్రబాబు. దాంతో ఎన్డీఏ నుంచి ఆ పార్టీని వ్యతిరేకిస్తూ బయటకు రావడం, 2019 ఎన్నికలలో నిజంగానే తుక్కు అయిపోవడం జరిగిపోయాయి. అలాగే వైసీపీ నుంచి 23 ఎమ్మెల్యేలను చంద్రబాబు చేర్చుకుని మంత్రి పదవులు సైతం కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముందు విన్నారు. అయినా సీనియర్ నేత మాటను పక్కన పడేశారు చంద్రబాబు. అనుకున్నట్లే ఫలితాలు రివర్స్ కొట్టాయి. టీడీపీ చారిత్రక తప్పిదాల్లో కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం వంటివి కూడా జరిగిపోయాయి. ఇవన్నీ అంతర్గతంగా పార్టీలో ప్రస్తావించడంతో పాటు కొన్ని ముఖ్యమైనవి మీడియా ముందు పెట్టేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇలా కొరకరాని కొయ్యగా మారిన గోరంట్లను వదిలించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఆదిరెడ్డిని ప్రోత్సహించడం ద్వారా సరికొత్త వ్యూహానికి అటు చంద్రబాబు ఇటు లోకేష్లు పదును పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ మంచి కోసమే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గొంతు చించుకున్నా చివరికి ఆయన ఉనికికే ఎసరు రావడంతో ఎదురుదాడితో అధినేతకు తొడగొట్టి సవాల్ విసిరారు చౌదరి. త్రిసభ్య టీంతో వ్యవహారానికి ఎండ్ కార్డు వేయాలని, అమరావతి వస్తే మాట్లాడుకుందామని చంద్రబాబు ఆఫర్ ఇచ్చిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి సస్యమేర అనేశారంటున్నారు. మీరే రాజమండ్రి రండి, నే అమరావతి రావాల్సిన పని లేదని రోజుకో బాంబు పేల్చేందుకు సిద్ధమైపోయారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. దాంతో టీడీపీలో గోరంట్ల సంక్షోభం ముదిరి పాకాన పడేలాగే ఉందంటున్నారు. గతంలోలా టీ కప్పులో తుపాన్ల ఈ వ్యవహారం ముగిసే అవకాశాలు తక్కువే అన్నది విశ్లేషకుల అంచనా.